ఆత్మీయ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో చాలా విలువైన అతి సులభమైనటువంటి ఆయుర్వేద ఔషధాల తయారీల్ని తెలుసుకుంటున్నాం. అనేక రకాల సమస్యలకు చక్కని పరిష్కారాల్ని నేర్చుకుంటున్నాం. ఫ్యామిలీ ప్లానింగ్, సంతాన నిరోధం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఈ సంతాన నిరోధానికి వాడేటటువంటి ఈ పిల్స్, ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్, వీటికి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. మొన్నటికి మొన్న నా క్లినిక్ ఒక పేషెంట్ని తీసుకొచ్చారు. ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ కొత్తగా పెళ్ళయింది, అమ్మాయి ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ వాడింది. వాడితే ఆ రక్తనాళాలలో గడ్డలు తయారయ్యి అది మెదడుకి చేరుకొని ఆ తర్వాత కోమాలోకి వెళ్ళి ఆ తర్వాత చాలా ప్రమాదం జరిగింది. ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు, అనేక కేసులు. కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్కి ఏమన్నా ప్రత్యామ్నాయం ఉన్నాయా, ముఖ్యంగా ఆయుర్వేదంలో ఏమైనా ఉన్నాయా, ఇది చాలామంది అడిగేటటువంటి ప్రశ్న. దీనికి ఒక చక్కని సులభమైనటువంటి ఒక యోగం చెప్తాను. తమలపాకులు అలాగే మిరియాలు ఈ రెండింటిని కలపాలి. కలిపి నమిలి మింగాలి. ఇలాగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే సాధారణంగా ఇది యాంటీ ఇంప్లాంటేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనికి సంతానం కలిగేటటువంటి అవకాశాలు చాలా చాలా తగ్గుతాయి. కాబట్టి ఈ చికిత్సని ప్రయత్నం చేయొచ్చు. చాలా మంచి చికిత్స ఇది, సులభమైన చికిత్స ఇది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించని చికిత్స ఇది. ఒకటి లేదా రెండు లేత తమలపాకులు తీసుకోండి. తీసుకొని దీంట్లో ఒక రెండు లేదా మూడు మిరియాలు పెట్టండి. ఒక తాంబూలం చుట్టినట్టు చుట్టి దీన్ని నవిలి తినాలి. ఇలాగ భార్యాభర్తలు ఇద్దరు కూడా తింటూ ఉండాలి. దీంతో ఈ సంతానం కలిగేటటువంటి అవకాశాలు తగ్గుతాయి. అయితే ఇది ఒక ప్రత్యామ్నాయంగా మాత్రమే ఎంచుకోవాలి. ఇలాగా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.